అందరికీ నమస్కారం. నేను గ్రాండ్మా చా నుంచి గ్రాండ్మా హేమలతను మాట్లాడుతున్నాను. మనం రోజుకు భాషణం మాట్లాడుకుంటున్నాం కదా, ఇవాళ 23వ భాషణం. 23వ భాషణం ఆండాతడి ఏమంటుంది, ఎవరితో పోలుస్తుంది ఆయన్ని కొంచెం చూద్దాం. కృష్ణుణ్ణి పిలుస్తుంది. ఎట్లా పిలుస్తుంది అంటే, వానాకాలంలో కొండ గుహల్లో నిద్రిస్తున్న సింహం మేల్కొన్న తర్వాత ఎట్లా ఉంటుంది చెప్తాను చూడండి. మేల్కొన్న తర్వాత ఆ సింహం మేల్కొని ఎట్లా ఉంటుందంటే, ఎర్రటి కళ్ళు పెట్టుకొని ఆ నిక్కపరుచుకున్న రోమాలు ఇటు ఇటు ఎదిరిచ్చేసి ఆమెన ఇటు ఒట్టు గబ 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 నడుస్తుంది. అదే ఒక గంభీరంగా నడుస్తుంది. అట్లా ఓ కృష్ణ నువ్వు మేలుకొని అట్లా ఒక సింహనడ నడుస్తూ సింహం మాదిరి ఆ పరాక్రమంతో అట్లా నడుస్తూ ఇట్టా రా ఇక్కడికి రా మా దగ్గరికి రా మేము ఇక్కడ నీకు అట్లా ఒక ప్రత్యేకమైన ఒక మంచి సింహాసనం అమర్చి పెట్టున్నాము. నువ్వు నీ ఇంటి నుంచి ఇక్కడ కొంచెం బయటికి రామని చూడు. ఆ సింహాసనంలో కూర్చో, బయటకు వచ్చి ఆ సింహాసనంలో కూర్చొని మేము వచ్చినవి మాకు ఏం కావాలి, మేము ఒక విన్నపాలు ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు ఆ విన్నపాన్ని కొంచెం చూసి మాకు నువ్వు మాకు అవసరాలన్నీ కొంచెం తీర్చు అని ఆమె ఇక్కడ చెప్తే ఎవరిని చెప్తుంది, ఇక్కడ నరసింహ అవతారాన్ని చెప్తుంది అన్నమాట. నరసింహ అవతారంలో ఎట్లా గంభీరంగా వచ్చి ఆ ప్రహ్లాదుని కాపాడాడు హిరణ్యకశిపుని చంపేసి, నువ్వు అట్లా పరాక్రమంగా వచ్చి కూర్చొని మాకు ఓ శ్యామ ఓ నీలమేఘ శ్యామ ఓ కృష్ణ వచ్చి మాకు కొంచెం మా ప్రార్థనలన్నీ విను, మా ప్రార్థనలు విని మాకు మా విన్నపాలని మాకు కరుణించు, మమ్మల్ని మమ్మల్ని రా కాపాడు అని చెప్పని వేడుకుంటోంది అని. ఇందులో ఇది శరణాగతిదే, ఇవి ఇంతవరకు ఇది శరణాగతి. ఆమె ఎట్లా శరణాగతి అవుతుందంటే, మేము ఇంకా నిన్నే నమ్ముకొని ఉన్నా నీ పాదాల మీద పడున్నాము, దాన్ని ఆమె పిలుస్తుంది. ఆయన ఎట్లా పిలుస్తుందో చూడండి, గంభీరంగా ఉన్నావు కృష్ణుడ, ఈ పిల్లలు ఇవి చిన్నపిల్లలు, మమ్మల్ని కొంచెం ఆదరించి మమ్మల్ని కాపాడకూడదా అని చెప్పినట్టుగా శరణాగతి వేడుకుంటుంది. ఈ భాషను ఒకసారి చూద్దాం. మారి మలై ముళంజిల్ మన్ని కిడందురంగుం సీరియ సింగం అరివుట్టు తీవిడుత్து వేరి మయిర్ పొంగ எப்பாடும் பேந்துதிரி மூரி நிமிந்து முகிழ் புறப்பட்டு போதருமா போலனி பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே பொந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருளேலோர் எம்பாவை. நாங்கள் மேம் வச்சின காரியம் ஏதோ கொஞ்சம் விசாரிச்சு இப்போ நீக்கு ஒரு பிரத்யேக சிம்ஹாசனம் பெட்டாம் மம்மி ரட்சிச்சு அது செப்பி 23வ பாசன ஆண்டார் வேதுக்குண்டி. பாசனம் மீ நச்சுச்சே கணக்கு லைக் கொட்டி நான் சேனல் சப்ஸ்கிரைப் சேர்க்கோண்டி. நமஸ்காரம்.